ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వర్షాకాలంలో రకరకాలుగా సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలుషితమైన నీరు వల్ల, వాతావరణంలో ఎక్కువగా నీరు నిలవండటం వల్ల, ఎండలు తగ్గటం వల్ల కూడా క్రిములు విజృంభిస్తాయి. అందుకని బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ క్రిములు బాగా విజృంభించి ఏ ఒక రకాలైన ఇన్ఫెక్షన్స్ని కలిగిస్తూ సిక్ చేస్తూ ఉంటాయి. అంటువ్యాధులు బాగా ఎక్కువ అవుతూ ఉంటాయి, వ్యాపిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఇమ్యూనిటీని రెండింతలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏవి బాగా ఉపయోగపడతాయి ఇమ్యూనిటీ బూస్టింగ్కి, ఈ వర్షాకాలంలో మీరు తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సినవి. ఫస్ట్ అన్నిటికంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే వర్షాకాలంలో బాగా తీసుకోవాలి. వండిన ఆహారాలు మాత్రమే చల్లగా ఉందని మనం తింటూ ఉంటే వండినప్పుడు విటమిన్ సి నశిస్తుంది. విటమిన్ సి నశిస్తే వైరస్, బ్యాక్టీరియా, క్రిములని బంధించడానికి ఉపయోగపడే యాంటీబడీస్ ఉత్పత్తి మనలో తగ్గిపోతుంది. యాంటీబడీస్ రక్షణ వ్యవస్థ నుంచి బాగా, ముఖ్యంగా బి సెల్స్ యాంటీబడీస్ని తయారు చేస్తాయి. ఆ బి సెల్స్ నుంచి యాంటీబడీస్ బాగా ఉత్పత్తి అవ్వాలంటే విటమిన్ సి ఎక్కువ కావాలి. అందుకని వర్షాకాలంలో మనకు బత్తాయిలు బాగా దొరుకుతాయి. ఆ బత్తాయిల జ్యూస్ తీసుకోవటం అనేది, ఏదన్నా కమలాలు కూడా దొరికితే కమలా జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఏ సీజన్లో వచ్చే ఆ సీజన్లో తీసుకుంటే, మరి 100 గ్రాములు కమలా జ్యూస్ తీసుకున్న, బత్తాయి తీసుకున్న 60 మిల్లీగ్రాముల పైన దగ్గర దగ్గర విటమిన్ సి లభించే అవకాశం ఉంటుందన్నమాట. ఒక గ్లాసుడు తాగితే చాలా విటమిన్ సి వెళ్ళిపోతుంది. అలాంటి ఎవరికైనా అలర్జీలు ఉండి, నాకు బత్తాయి పడదండి, కమలా పడదండి, నాకు ఆయాసం వస్తుందండి, గ్యాస్ ట్రబుల్ అండి అనుకున్నప్పుడు విటమిన్ సి కొరకు జామకాయ ఉపయోగించుకోవచ్చు. రోజు ఒక్క జామకాయ తింటే డే మొత్తానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. కానీ వర్షాకాలంలో ఎక్కువ విటమిన్ సి కావాలి కాబట్టి 200-300 మిల్లీగ్రాములు, 400 మిల్లీగ్రాములను ఎక్కువ అందిస్తే మంచిది. అలాంటప్పుడు జామకాయ పెద్దది ఒకటి తింటే 200 మిల్లీగ్రాముల పైన వచ్చేస్తుంది మనకి, ఇలా వాడుకోవచ్చు. లేదా ఎండపెట్టిన ఉసిరికాయ మొక్కలు ఈ సీజన్లో ఉంచుకొని రోజు అన్ని మొక్కలు నోట్లో చప్పరించడం కానీ, ఆ ఉసిరికాయ మొక్కల పొడికి తేనె కలిపేసేట్లా నాకటం కానీ చేస్తే విటమిన్ సి బాగా ఎక్కువ వెళుతుంది అన్నమాట. అందుకని ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, కణజాలం జబ్బుల బారిన పడకుండా రక్షించడానికి, రిపేరు క్లీనింగ్ బాగా చేయడానికి, డీటాక్సిఫికేషన్కి వర్షాకాలంలో విటమిన్ సి అద్భుతంగా హెల్ప్ చేస్తుంది. ఇక నెంబర్ 2, కొద్దిగా లైట్గా పులిసిన పెరుగు వాడుకోవటం మంచిది. అంటే రాత్రి తోడు పెట్టేసుకున్న పెరుగు మధ్యాహ్నం లంచ్కి వాడామనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. చాలామంది తోడుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అలా పెట్టకుండా బయటే ఉంచితే వాతావరణంలో కాస్త చల్లదనం ఉంటుంది కాబట్టి త్వరగా ఎక్కువగా పొలవదు, ఎక్కువగా పెరుగు చెడిపోకుండా లైట్గా పులిసి ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఈ పెరుగులో బాగా పెరుగుతాయన్నమాట. అలాంటి పెరుగు వాడుకోవటం, ఎప్పుడైనా టిఫిన్ చేసుకున్నప్పుడు రాత్రికి పిండి రుబ్బి దాన్ని నిలవ చేసి పొద్దునే బయట పెట్టేసి అట్లా నిలవన్న పిండిని కనుక ఆ టిఫిన్గా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇందులో కూడా ఉపయోగపడే సూక్ష్మజీవులు బాగా వెళతాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే పెరుగుల్లో ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తాయి. రక్షణ వ్యవస్థను ఇక్కడి నుంచే కంట్రోల్ చేసే మెకానిజం పెరుగుల్లో ఉంటుందన్నమాట. అందుకని లోపలికి వెళ్ళిన వైరస్, బ్యాక్టీరియాలను చంపేయటానికి కూడా పెరుగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు మీకు బాగా హెల్ప్ చేస్తాయి. అట్లాగే ఇమ్యూనిటీని కంట్రోలింగ్గా ఉంచుకోవడానికి కూడా, అతిగా స్పందించకుండా, ఓవర్ యాక్టివ్ కాకుండా కంట్రోల్గా ఉంచడానికి కూడా పెరుగుల్లో బ్యాక్టీరియాల యొక్క ప్రభావం ఎక్కువ ఉపయోగపడుతుంది. దాని కొరకు మనం చెప్పింది ఈ గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి పెరుగు వాడుకోమని, పిండిని కొద్దిగా నిలవ చేసి ఒక 5-6 గంటలు ఉంచిన తర్వాత అలాంటి పిండితో ఎప్పుడన్నా పదార్థాలు చేసుకున్నా ఈ బెనిఫిట్స్ బాగా వస్తాయి. అందుకని ఇది మంచిది 2. ఇక 3వది, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి దాల్చిన చెక్క. అన్నిటికంటే దాల్చిన చెక్క చాలా మంచిది, లవంగాలు, దాల్చిన చెక్క. లవంగాలు ఘాటు ఎక్కువ కాబట్టి అటు కొంచెం పక్కన పెట్టిన దాల్చిన చెక్క తీసుకోండి. దాల్చిన చెక్క పొడి చేసుకుంచుకుంటే ఆ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది వాము, మిరియాలు, దీనితో పాటు తులసాకులు, పసుపు, కొంచెం అల్లం ముక్క లేదా సొంటి పొడివైనా సరే, ఈ రెండుట్లు లేదన్న. ఎండ పెడితే సొంటి అంటారు, పచ్చిగా ఉంటే అల్లం అంటారు. ఇలాంటి వాటన్నిటినీ తీసుకుని వేపించి పొడి చేసుకుని ఆ పొడి సీసాలో ఉంచుకోండి. ఆ పొడిని ఒక చిన్న 1/2 టీ స్పూన్ తీసుకుని నీళ్ళల్లో, కప్పు నీళ్ళల్లో లేకపోతే గ్లాసు నీళ్ళల్లో వేసేసి మరిగించండి. అరకప్పు అయ్యే వరకు ఉంచండి. దాంట్ని దింపేసి అందులో కాస్త తేనె 2 స్పూన్లు కలుపుకొని ఇట్లా కషాయంలాగా ఇట్లా త్రాగితే ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి
జలుబు, దగ్గు, కఫము, శ్లేష్మాలు ఇట్లాంటి ఎక్కువ వచ్చినప్పుడు వాటిని త్వరగా తగ్గించడానికి, లంగ్స్లో కఫాన్ని తగ్గొయ్యడానికి, ఇట్లా ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గించడానికి, ఇవన్నీ పవర్ఫుల్ యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగా కలిగి ఉంటాయన్నమాట. కాబట్టి వీటిని అట్లా రెగ్యులర్గా ఒక కషాయంలాగా కప్పు నీళ్ళల్లో అట్లా వచ్చేటట్టు తీసి తాగటం చాలా మంచిదన్నమాట. ఇది మూడవదిగా ఈ సీజన్లో ఉపయోగించుకుంటే మంచిది ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి. ఇక నాలుగవది, ఈ వర్షాకాలంలో కాస్త లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రాజ్యంగా ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇట్లాంటిది రాకుండా పరుగుల్లో ఇమ్యూనిటీ బాగా పెరగటానికి సాయంకాల పూట ఆహారాన్ని 6 గంటలకల్లా తినేసి నైట్ అంతా ఏమి తినకుండా పొట్టకి రేపు ఉదయం మళ్ళీ టిఫిన్ తినే వరకు సెలవు ఇవ్వటం అనేది పరుగుల్లో ఇమ్యూనిటీ బాగా పెరగటానికి, ఆ రెస్ట్ అనేది పరుగుల్లో బాగా రీఛార్జ్ అయ్యి రిఫ్రెష్ అయ్యి హెల్దీగా డైజెషన్ చేయడానికి, ఏదన్నా హాని కలిగించే క్రిములు వెళ్ళినా చంపేసి అసలు జీర్ణకోశ సంబంధమైన సమస్యలు మరి పెరగకుండా రాకుండా ఉండటానికి, అలాగే వర్షాకాలంలో కూడా ఎండలు తక్కువ ఉన్నప్పుడు ఆకలి మబ్బుగా ఉంటుంది, మందంగా ఉంటుంది. అందుకని ఎర్లీగా తిని ఆపేసేసి నైట్ తినకపోతే రేపు ఉదయానికి మంచి ఆకలి వేస్తుంది అన్నమాట. అందుకని డైజెషన్ పవర్ఫుల్గా ఉంటే ఇలాంటి సంబంధమైన సమస్యలు సీజనల్గా మనకు రాకుండా ఉంటాయన్నమాట. అందుకని దాని కొరకు ఎర్లీ డిన్నర్ బాగా, అది న్యాచురల్గా డ్రై నట్స్, నానపెట్టిన డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే వర్షాకాలంలో ఇమ్యూనిటీ బాగా పెరగడానికి ఇది ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇట్లాంటి వాటిని మీరు ఈ వర్షాకాలంలో ఉపయోగిస్తూ ఉండండి. మరి రొంప, జలుబు, దగ్గు, జ్వరాలు లాంటి ఏదొచ్చినా కానీ వర్షాకాలంలో ఒకరోజు 2 రోజులు ఫాస్టింగ్ పెట్టేయండి, కషాయం ఇతర రోజుల్లో తాగుతూ ఇప్పుడు చెప్పిన నియమాలు ఆచరిస్తుంటే మనకి ఇట్లాంటి ఎఫెక్ట్స్ వర్షాకాలంలో రాకుండా ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.